वागर्थाविवसंपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। అసలైన ఆరోగ్యవంతులు ఎప్పుడూ సత్యాన్ని చెప్పేవారే అని మన పూర్వీకులు అంటూ ఉంటారు. సత్యం, ధర్మం, న్యాయం ఈ మూడు వాటి స్థానాన్ని నేడు రోజు రోజుకీ కోల్పోతున్నాయి. అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్యకృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు. నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయంలా ఉంటుంది, కానీ అబద్ధం చెప్పడం పాలు చక్కెర కలిపి తయారు చేసిన పాల కోవాలా ఉంటుంది. కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది, కానీ కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది, మనుషులు శక్తివంతులవుతారు. పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి. ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినట్టు 100 అబద్ధాలు చెప్పాలి. అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది. నిజమేననుకోండి, మరి నిజాన్ని నిలబడడం కోసమే కదండి హరిశ్చంద్రులు అనికట్టాలు పడ్డారు. అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగేది. అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు? నిజం మాట్లాడడం వల్ల, నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల. ఆ రోజు కాని అతను ఆ మాట అనలేదన్నా, ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్రష్టుడు కావలసిన అవసరం లేదు. భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు. తను కాటికాపరి కావలసిన అవసరము లేదు. చివరకు బిడ్డ చనిపోతే తాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరమూ లేదు. అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం, దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు. నిజం చెప్పడమే ప్రారంభిస్తే, నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేరు. ఏమిటి, ఎన్నిసార్లు పిలిపించుకుంటా ఏదో మోజుపడి అడిగితే మగవాడు కాదు. ఏమిటి సీతమ్మా? ఆయన్ని పోలీసులు పట్టిపోయారమ్మా. ఏమిటి, రావణ్ణి పోలీసులు పట్టుకుపోయారా? అవునమ్మా, ఆ ధర్మకర్త గారి భార్యని చంపేశాడని. ఏమిటి, ధర్మకర్త గారి భార్య పోయిందా? రావణ్ చంపేశాడా? ఏమో బాబు, రాత్రి మన కూడానికి అలా ఫోనికి దగ్గర ఎవరు చంపి పాడేశారంట, అది రావణే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు. ఆయన్ని మీరే కాపాడాలి బాబు. అచ్చబద్ధం, రాత్రంతా రావణ్ నా కలెదుకే ఉన్నాడు. నేను కథ చెప్తున్నంతసేపు అభిమన్యు ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు, పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ మాటే చెప్పాను బాబు, ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు లేదు. నేను చెప్తాను, కోర్టుకు వెళ్లి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను. నువ్వు అధైర్య పడుకు సీతమ్మా, ఆయనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు. పట్టణానికి వెళ్తున్నట్టున్నావు. అవును బాబు, సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు. అవును బాబు, రాముడు నిర్దోషి అని సాక్ష్యం ఇవ్వబోతున్నట్టున్నావు. అవును బాబు. మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు? తెలియదు బాబు. నేనే. అబద్ధం అనుకుంటున్నావా? నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడి ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది కాబట్టే వాడెక్కడుంటే అది అక్కడే ఉంటుంది.
రాత్రి నీ కథలో నువ్వు ఉన్నావు, దాని కథలో అది ఉంది. వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను. అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేశాను. ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను. రాముడిని కూడా నా కథ నుండి తొలగించాను. ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా, ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు. వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు. చెప్తే నీ భార్య బిడ్డలకు ద్రోహం చేసిన వాడి అవుతావు, ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడి అవుతావు. ఆలోచించు, కోర్టులో ఏం చెప్తావు? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? శివయ్య. హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆమె చనిపోయిన రోజు సాయంత్రం. ఎక్కడ? గుడిలో. నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను. ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు. ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి. అప్పుడు టైం ఎంతై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బహుశా 7-8 మధ్య కావచ్చు. కరెక్ట్. డాక్టర్ రిపోర్ట్ ప్రకారం కూడా ఆమె 7-8 గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది. ఈ హత్య మీకు అతి సన్నిహితుడు, మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని, 1-2 ఆమెను వెంటబడి వేధించాడని, ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే, ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం. లేదు, అదంతా అబద్ధం. అలా జరగడానికి వీల్లేదు. ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు. కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటే ఉన్నాడు. పూర్తయిన తర్వాత నా అభిని తీసుకుని నాతో పాటే మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే పడుకుని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు. రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు, చెయ్యలేదు, చెయ్యలేదు. మరైతే ఎవరు చేస్తుంటారు? అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా? తెలుసు. ఎవరు? కర్మకర్త రామలింగేశ్వరరావు గారు. భర్త తన భార్యని తన చేతులతో హత్య చేశాడా? ఇంపాసిబుల్. తనే స్వయంగా చెప్పారు. ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా? నాకు భయపడి చెప్పలేదు, నన్ను భయపెట్టడానికి చెప్పాడు. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు. ఎవరు? ఏమండి, పోలీసులు వచ్చారు. ఏం బాబు? శివాలయం తాళించవలు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే ఉంటాయి. వేరెవరి దగ్గరైనా ఉంటాయా? లేదు బాబు. అయితే ఓసారి గుడి తలుపు తెరవండి. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళండి. ఏమిటి బాబు, ఏమిటి ఇదంతా, దేనికోసం? సార్ ఇది దొరికింది. ఇది ఎక్కడికెలా వచ్చింది? సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనికి 7 శిక్ష విధించడమైనది. అతనితో పాటు మరణశిక్ష విధించవలసిన హత్యానేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం 7 శిక్షను, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించాలని ప్రయత్నించినందుకు మరో 3 కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది. ఈశ్వర, పరమేశ్వర, చట్టానికి కళ్ళు లేవంట,
నీకు మూడు కళ్ళంట. కళ్ళు లేని చట్టానికి మూడు కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా. నువ్వున్నావని, నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి, నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చానే. నువ్వు రాయవని తెలిసిన, నీ ఉనికి అబద్ధమని తెలిసిన అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసిన ఈ బోనులో నిలబడి అని నీ అబద్ధాలే చెప్పేవాడినిరా. నిజం చెప్పడమే నేరమైతే ఇలా పది మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు ఈ తలుపులు తీసినప్పుడు మూసినప్పుడు నన్ను ఒంటరిగా నిలబెట్టి నిజం చెప్పకురా తప్పురా అని చెప్పుంటే నేనిక్కడ నిజం చెప్పుండేవాణ్ణి కాదు స్వామి. 30 ఏళ్ళుగా నీకు చేస్తున్న సేవకి పుణ్యఫలంగా 10 ఏళ్ళు శిక్ష విధించేవా స్వామి. శంకరా, ఈ 10 ఏళ్ళు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నన్ను చేయమంటావయ్యా? నువ్వు ఇంకెవరికి సేవ చేయమంటావయ్యా? ఇంతవరకు చేసిన సేవ స్వామి, నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ చట్టాలకి న్యాయాలకి ఈ సాక్ష్యాలకి ప్రతి సాక్ష్యాలకి ఈ వాదులకి ప్రతివాదులకి నువ్వు భయపడితే నలుగురిలోకి వచ్చి నిలబడడానికి నీకు భయం అయితే నాకు కనిపించవయ్యా? నాకు కనిపించు. నేను నిన్ను నమ్మింది నిజమైతే, నేను నిన్ను ఆరాధించింది నిజమైతే, నేను నీకు చేసిన సేవలు నిజమైతే, నేను ఎవరిని నిందించకపోవడం నిజమైతే, పరుషంగా మాట్లాడకపోవడం నిజమైతే, నా సేవలు నిస్వార్థమైతే, అది నిజమని నువ్వు నమ్మితే రా రా, నన్ను తీసుకుపో. అమ్మా, ఈ ఊళ్ళో మనకు చుట్టాలేరా? ఉన్నారు బాబు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా ఈ చెట్టు కిందెందుకు? చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదురా. పనిలోకి వెళ్ళాలి, తొందరగా కానివ్వరా. బాబు, ఆకలిస్తుందా? లేదమ్మా, నీకేస్తుందా? బాబు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఆకలి అనే మాట ఇంకా ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో అని. ఎందుకమ్మా, ఎందుకు వినాలి? నేను మొగాణి కదా. ఒకసారి నా నోరు వెళ్ళినప్పుడు నువ్వే అన్నావు, నాన్న లేనప్పుడు నువ్వే పెద్దోడివే అన్నావు. ఇప్పుడు నాన్న లేడుగా, నేను పెద్దోని. నీకు తినడానికి ఏదన్నా తెస్తానా? బాబు, ఎలా తీసుకొస్తావురా? దేవుడి మీద ఒట్టండి, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టండి, వినాయకుడి మీద ఒట్టండి, ఇక్కడ ఉన్న దేవుడు అందరి మీద ఒట్టండి. నేను 20 రూపాయలు నోటు ఇచ్చానండి. వేరడం తెలియవు. నువ్వు 20 రూపాయలు నోటు ఇచ్చావా? నువ్వు ఇచ్చింది బిల్లు అంతే. నోటి బిల్లు ఎలా ఇస్తానండి? బిల్లుతో పాటు 20 రూపాయలు నోటు కూడా ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఏమిటయ్యా పాప, కుర్రాడు దేవుడి మీద ఒట్టు అంటే ఇవ్వలేదట? ఇవ్వలేదయ్యా బాబు. ఇచ్చానండి, నోట్లు చూపించమనండి. నా నోట్లు చూపిస్తాను. చూపించవయ్యా, చూపించు. ఏమిటయ్యా చూపించేది? చూపించేది ఏది? ఏ నోటయ్యా? ఇవ్వండి, ఆ కొత్త నోటు నాదేనండి. ఇది బ్యాంక్ క్యాషియర్ ఇచ్చిన నోట్ అయితే డబ్బులు లేకుండా వచ్చి అబద్ధాలు ఆడతావా? లేదు సార్, ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళిపోతే మా అమ్మ చంపేస్తుందండి. ఏమిటయ్యా చిన్న కుర్రాడు ఏడుస్తా ఉంటే ఇవ్వకుండా ఇచ్చానండి ఎందుకు చెప్తాడు చెప్పు? డబ్బులు లేకుండా పాలసీ గడిచిపోవడం ఎందుకు వస్తాడయ్యా? ఇదిగా ఇచ్చే ఉంటాడు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇవ్వయ్యా అవును, ఇచ్చేయ్యా. మర్యాదకి ఇచ్చే, నలుగురు తెలిస్తే హోటల్ పరువు పోతుంది, ఇచ్చే తొందరగా. ఇవ్వయ్యా, ఇవ్వయ్యా. ఇవ్వు ఎప్పుడు పెడతాను? నిన్నటి నుంచి అలాగే అంటున్నా, పెట్టక్క ఆకలి వేస్తుంది. మజ్జిగ ఇప్పుడు తిన్నా.
కేసి పప్పేసి బొబ్బేసి నెయ్యేసి నీ కోముద్ద నా కోముద్ద ఆకలి తీరే పోయింది అత్తారింటికి దారేది ఇలా ఇలా ఇంట్లో అన్నం లేదా? ఇది మా ఆయన కాదు. మరి ఇక్కడ ఉన్నారే ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసారు. 2 రోజులైంది ఆకలి వస్తుంది. నాకు పర్వాలేదు, ఇదే తట్టుకోలా కేడుస్తుంది. ఇది తింటారా? ఓ ఇది మా అమ్మకి. మా అమ్మకి చేసి పోలీసులు తీసుకొస్తాను. మీరేం భయపడకండి, మిమ్మల్ని విడిపిస్తాను. నిజంగా వస్తావా? ఓ ఒట్టు ఒట్టు అమ్మా ఇడ్లీలు. ఎక్కడో బాబు ముందు తినమ్మా. ఎక్కడో చెప్పరా. ఎవరన్నా పనోడదా అని వెళ్ళాను. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుంటే బస్సు కింద పడి అని నన్ను చూశాను. ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు పగిలిపోయింది. బస్సు వెనకాల పరిగెత్తాను, ఆయన దిగేదాకా పరిగెత్తాను. ఆయన దిగిన తర్వాత పరిస్థితి ఇచ్చేశాను. ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను 4 గిడ్డలు తిని నీకు తెచ్చాను. ఇంకో చిల్లరా బియ్యం కొని అన్నం ఉండు. నువ్వెక్కడికి రా. ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏంట్రా పిచ్చుకుక్కలు అలా తిరుగుతున్నావు? ఇక్కడ చూశానండి ఇదిగో నాకులు. పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా. రే పారిపోతున్నారా? ఆగండి. పోలీస్ ఇన్స్పెక్టర్ రా, ఒక్కరో చూసేస్తాడు ఇంకోటి ఉంది కదా దాన్ని ఎదుగుతాం పదా. ఏమిటమ్మా ఎవరమ్మా ఇవి? మా ఊరు సార్. ఎవరు? విజయనగరం సార్. విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేసారు సార్. ఎవరమ్మా? అదిగో రాస్కల్. అవేనేనా? అవును సార్. చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ? ఏదమ్మా? పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిల్లలు సార్. ఊరికే సంతోష్ సార్. మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి. వెతికిస్తాను. నిజమా? వేదడంత లేవు, పోలీసు తప్పుతా చెప్తావారా? నువ్వు రాయువని తెలిసిన, నీ ఉనికి అబద్ధమని తెలిసిన, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసిన, ఈ బోనులో నిలబడి అని నీ అబద్ధాలే చెప్పేవాడినిరా. ఈ బోనులో నిలబడి అని నీ అబద్ధాలే చెప్పేవాడినిరా. దేవుని మీద ప్రమాణం చేసి. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి అబద్ధం చెప్పను 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 అని 3 సార్లు చెప్పావు? ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని. ఆనాటి మహాభారతంలో ఒక్కడే అభిమన్యు, నేటి భారతంలో ఎందరో అభిమన్యుడు. ఆనాటి అభిమన్యుడు పుట్టకుండానే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు. కానీ
ఈనాటి అభిమన్యుడు ప్రతిరోజు ఓ పద్మవ్యూహంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ అభిమన్యుడు తల్లి ఒడిలో తండ్రి గుడిలో నేర్చుకున్నది నిజం. నిజం ఆ నిజం నికృష్టమైనది. తండ్రిని పొట్టన పెట్టుకుందని, తన కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిందని తెలుసుకున్నాక అబద్ధాల వ్యూహంలోకి అడుగుపెట్టాడు. ఆ అబద్ధాల వ్యూహంలోకి అడుగుపెట్టిన ఈ అభిమన్యుడు బయటపడతాడు. చెప్పైందా గంట నరైంది వచ్చి అయినా నువ్వు గుడికి వెళ్ళేదానివి మన తాళం చేసి పక్కింటి నుంచి వెళ్ళొచ్చు. నువ్వు దొరగారు బాబు, ఎప్పుడు వస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా నా ఉద్యోగం అలాంటిది? వదిన, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదిన. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదిన, రెండేసి రోజులు ఇంటికే రాడు. అదేంటి రెండేసి రోజులు ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తగారు, ఒక్కోసారి 24 గంటలు పని ఉంటుంది, మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది ఇస్తున్నాను. వస్తాను. మంచిది. What is this nonsense? What ma'am? ఎక్కడా? హే, ఏంట్రా ఇది? మీరే కదండి గారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి? మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న చోట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను. విజయతి సుబ్రహ్మణ్య సార్, నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? ఏమో వెంకట్రావు. వస్తున్నాను సార్. మీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి కావాలన్న ఇస్తుండాలి, అక్కర్లేదన్న ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయిన ఇస్తుండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి. మీ వయసు? నా వయసు ఎందుకో? బర్త్డే అన్నారు కదా, బర్త్డే చెప్పాను. ఏ బొంబ మేడం అంటే అమ్మాయి స్వప్న, స్వప్న పుట్టినరోజు ఇవాళ, దాని 22 కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి చరిపేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏ మాట? నీ బంద మాట్లాడు, నీ బంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 ఇయర్స్. నిన్ను నా కట్టి 100 ఏళ్ళు వేసేసారా భగవంతుడు. అమ్మ కేసు డాడీ, అత్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్ వెళ్ళక. ఏమిటి కళ్ళు కనిపించట్లేదా? ఎవరికి? మీకా నాక? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగ్ గా వచ్చాను? ఏ రూల్ ప్రకారం రాంగ్ గా వచ్చాను చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కడకట్టలో చేయించగలను. యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా. రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం
మీకు 7 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాను అనుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్? నేను సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? Yes. So what? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టం అంతా తెలిసి వచ్చి మాట్లాడుతున్నారు కదా, మీ పెద్ద బండి నా చిన్న బండిని కొట్టిన శిక్ష ఏమిటి, తులమానం ఏమిటి? వంకాయ. వంకాయ బ్రించా? ఇదిగో ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22. ఏంటి అయిపోతుంది? నోరు మూసుకో. ఇదిగో పెళ్ళిగాని లాయర్లు వచ్చారు, అమ్మాయిలు సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్? హలో. హలో, హౌ డిడ్ యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? Yes, please. Very glad to meet you. Thank you. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు రాక. Is it? సుప్రీంకోర్టు లాయర్. హలో. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయరమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధ పెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవ్ గా మారి మాకు నేను విధించుకున్న జరిమానా. మీ ప్లీజ్ యాక్సిడెంట్ బాబు, మీరు ముందే యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. లేదు రెడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవర్తి. ఆ అబ్బాయిని చూడండి, ఇంకేమైనా ముందుందా? వాడు బట్టలు బట్టలరైతే బట్టలు చూస్తాడు, వంట పని చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తిన మొహం కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయర్ ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్? మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజుని చెప్పలేదురా? అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి బాబు, మీ రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలవలేదు. కేసు అన్నారు కదా. బుద్ధి లేదా అన్నా, వెళ్ళు. ఇదిగో ఇలా ఈమె సప్న తల్లి, నా భార్య. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే సార్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు, అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది. ఆశిపోయినా మనం ఫీజు అడిగేస్తాం కదా. నేచురల్లీ ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్లలుంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణి అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు బాబు. లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు బాబు. చూసారా, అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. ఏయ్ మిస్టర్, నేనెవరినో కొట్టుకున్నానా? ఏంటి? 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపించింది నువ్వే కదూ. 1977 పిచ్చాడులాగా ఉన్నారా? 1977 నేను సింగపూర్ లో హనీమూన్ కావాలంటే మా ఆవిడ అడుగు. వాడు చెల్లిని కూడా మోసం చేసి కట్టి పారిపోయాడు. వాడు అచ్చను అలాగే ఉంటాడు, నేను కాదు మూడన్న ఒప్పుకోట్లేదు.
నిజంగా అంత పనిచేసేవాడాలి. అతనికి పెళ్లి కాలేదు, నేను బ్రహ్మచారి అలాంటి వాడిని కాదు. అలానే అనిపిస్తుంది. వాడు వెళ్ళిపోయి నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ. ఏంటి నీ అవసరం తీరంగానే సరా? మరి నా అవసరం నీ అవసరం ఏంటి? నా కేసు ఏమైనా ఉంది? ఏం లేదు, లయర్ కదండి, ఏదో కేసు గుర్తుకొచ్చింది. సారావరు నేనే. ఎవరు పిలుస్తున్నారు? అదే మా ఒట్టిపొడ్డు. ఒట్టిపొడ్డ ఆయన ఎవరు? నా మొగుడు. ఆహా, అయితే మీరు పెళ్ళైందా? పెళ్ళైన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి. ఏం చేయమంటావు? సముద్రపు నీళ్ళు తాగటాన్ని పనికొస్తాయా? మా ఒట్టిగోడు ఎప్పుడు తాగకుండా నాకు పనికిరాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒట్టిగోడికి అరుపులు ఎక్కువ అని వాడు ఎప్పుడు అంతేలే. మరి వస్తా. అరే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం లేదు, అర్జెంట్ గా పని ఉంది. పని అర్జెంట్ గా ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, వస్తా. నువ్వే ఒట్టు. ఎక్కడా? రా, కమాన్ అయితే రా, రా త్వరగా రా, రాతారా? నీకోసం ఎదురు చూస్తున్నాను. రా. హలో హలో, హవ్ ఆర్ యూ? ఫైన్ ఫైన్. మీరు సెక్షన్స్ లోనే కదా, డ్రెస్ సెలెక్షన్స్ కూడా సూపర్, వెరీ బ్రిలియంట్. అదేమిటో, మీ చాయిస్ మా చాయిస్ ఒకటే. ఐ లైక్ దిస్ కలర్ వెరీ మచ్. ఏమిటి ఇలా వచ్చారు? ఏమి లేదండి, నా క్లయింట్ అన్నాపతుల అప్లాచర్ మీద బాంబే టెక్స్టైల్ ఓనర్ మిస్టర్ రెనాల్డ్ రూస్వెల్ట్ సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అదే అంతా సెక్షన్ 420 ప్రకారం చెల్లదని అఫిడవిట్ దాఖలు చేయడానికి. రెస్టారెంట్ వచ్చారా? Yes, yes, you're right. Sorry. మీరు అనుకున్నది కరెక్టే. ఏమనుకున్నారు? మీరు శుద్ధ అబద్ధాలు కోరని. నో, నేనా? అది మా ఇంట ఉంటాలేదండి. మీరు నన్ను చూడాలనే వచ్చారు. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్లారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. చూశాను, పిలిచాను, వచ్చారు. అదంతా వదిలేసి అప్పలాచారి అప్పడాల కర్ర అంటారేమిటి? అది కదండి, అఫ్కోర్స్. నేను వచ్చిన మాట వాస్తవమే, మీ వైపు చూసిన మాట వాస్తవమే, కానీ మీరు అనుకోలేదు. మరెవరనుకున్నారు? ఎవరో నా క్లయింట్ అయి ఉంటారు అనుకున్నాను. జనరల్ గా నా క్లయింట్స్ అందరినీ ఇక్కడ మీట్ అవుతుంటాను. మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ. అవును, మీరు ఎక్కడికి వచ్చారు? ఇంటి దగ్గర బోర్ కొట్టినప్పుడు అలా ఇక్కడికి వస్తాను. ఇజ్ ఇట్? నేను మీకు జస్ట్ ఆపోజిట్ అండి. నాకు ఇక్కడ బోర్ కొట్టినప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు. తీసుకోండి. ఐఎమ్ సారీ, మీరు కదా ఆర్డర్ ఇచ్చింది, మీరు తీసుకోవాలి. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఉన్నారు, తీసుకోండి. పోనీ 50-50. సారీ, మన దగ్గర 50-50 బిజినెస్ లేదు. ఐస్ క్రీమే కాదు, ఏదైనా సరే నాకు పూర్తిగా కావాలి. నాకు కావాల్సింది ఇంకొకరితో పంచుకోలేను. గుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. నా నిజంగా సంతోషంగా తీసుకోండి. థ్యాంక్ యూ. మేడం, మేడం ఐస్ క్రీమ్. కట్టుకున్నాడు వదిలేశాడు, కట్టుకున్నాడు వదిలేశాడు.
పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్ప మాకులే అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్ప మాకులే అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నాడు వదిలేశాడు టింగుర్రంగా బంగారమ్మ ఆ పాపాయమ్మకు నీకు సంబంధం ఏంటి? అత్త అల్లుళ్ళు అనుబంధం. అవును, ఆ పోలీసు వాళ్ళు ఎవరో అని పట్టుకెళ్లారు. మొత్తం అత్త సంతానాన్ని లేపుకుపోయారు గురు. గురు, నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు. క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు. ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు. అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు. ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు. వస్తున్నా, ఆ ఇన్స్పెక్టర్ లేపేద్దాం. ఎలా గురు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాపాయమ్మను బలాత్కరించిపోయాడు. సెక్షన్ 9 ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు. అయినా కేసు టేకప్ చేసే లాయర్ సెక్షన్స్ తెలియ కడుగుతున్నారా లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా? మేబీ అదే లేదండి, నేను సుప్రీంకోర్టు లాయర్ కదండి. ఇవన్నీ పెట్టి కేసెస్ నా అస్టిన్ చూసుకుంటారు. దట్స్ ఆల్. ఏంటి చిన్న కేసా? ఎవరండి చెప్పింది? ఐ మీన్ పెట్టి కేసు పెట్టి కేసు కాదనుకోండి. అసలు కేసు పెట్టి అని కాదు, పెట్టి కేసు నేను తీసుకుంటానండి. ఆమె సుప్రీంకోర్టు లాయర్ వేసి సెక్షన్ 119 ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ 116 ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి సెక్షన్ 367 ప్రకారం దుష్ప్రేరణే కాక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ 372 ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు. మేడం అయ్యా బోరింగ్ మహాశయ, ఇంట్లో మా నాన్న బోరు పడలేక ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు? బోరేస్తున్నాను ఇంకా నేనేది చీరేస్తాను అనుకున్నాను బాబు. ఇంకా వేరేదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? సముద్రం లోతుగా ఉండను, నీరు ఉప్పగా ఉండను, చేపలు చప్పగా ఉండను అనమంటారా? లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనమంటారా? సారీ అండి. దేనికి పొరపాటు నోట్ సారీ. అబద్ధాల పుట్ట. లేకపోతే ఏమిటండి మీరు చెప్పాలనుకున్నది ఇది? ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి? అదేనండి, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరేమనుకుంటారు? అంటే నిజంగా ప్రేమిస్తున్నారా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజమని నన్ను ఎలా నమ్మమంటారు? సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీ వాడు నేడు రేపు ఏనాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీ వాడు నేడు రేపు ఏనాడు. ఎలా నమ్మించను? ప్రేమకు పునాది నమ్మకము, అది నదీ సాగర సంగమము. అది వెలిగించని
ప్రమిదలాంటిది వలచినప్పుడే వెలిగేది వలచావా మరి వలచావా మరి సూర్యుడు చూస్తున్నాడు సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు వాడు నీ వాడు నేడు రేపు ఏనాడు వినబడుతోంది అది విన్న వాళ్ళకే బాసవుతుంది అది పలికించని వీణ వంటిది మీటినప్పుడే పాటవుతుంది మీటే దవలని మీటే దవలని మాటా మనసు ఒక్కటని అది మారని తెలగని సత్యమని సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్పు అబద్ధం చెప్పను అబద్ధము చెప్పను పాపాయమ్మ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తులం అంటే భక్త కులం భక్తులం భక్త కులమా కాదు అదో వ్యభిచారం నిలయం అపచారము అపచారం మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాక్షి స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రీధర్ కదా బాబు శ్రీధర్ ఇడుగులా దూసుకొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా ఆ అమ్మను మహాసాధ్యమునిని సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నా నోడితో నేను చెప్పలేదు స్వామి పచ్చి అబద్ధం ఆడార్ ఆడార్ ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయబడ్డాయి అబద్ధం 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 ఆడార్ ఆడార్ చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి అమాయకత్వం కూడా కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వ్యభిచారిన మరి ఇంతమంది భక్తులుండి ఆమెను ఎందుకు కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థయ్య ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పి అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపడం బయటకు వెళ్ళిపోయాను మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వెయ్యి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవినయముగా కోరుతున్నాను Thank you.
ఏంటంటే 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు మూడు రాను ముచ్చుకున్నా ఏమంటే పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ్మ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా. ఇగో ఉండటానికి ఈ వంతెనంత బారున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలియదు, నాకు కాదు. బలిపడవే నువ్వు. బాగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదా ఇంకా లేదా
మా ఒట్టుగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు, కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే, రెండు రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి, నీకోసం ఎదురు చూస్తున్నాను.
ఇంట్లోన పిల్ల నడు మేము గిజగిజలాడుతుంటే తిడికిట్లోన పిల్ల నడు మేము గిజగిజలాడుతుంటే పెదవులు పెందాహం ఉబికుబికొస్తుంటే శివతాండవం గడిసిన కోరిక తాళం తడుతుంటే ముసిరి వయసుకు మావలు కడుతుంటే రన చేసిపోన శివతాండవం శివతాండవం ఇప్పుడు తింటున్నా ఇప్పుడే లేచావా? ఇప్పుడే లేచంగానే ఆవేళ అమ్మాయి పుట్టినరోజుకి వచ్చావు, మళ్ళీ లోపల కనపడలేదు, ఇప్పుడు వచ్చావు మళ్ళీ నీ ఏమైపోయావు? ఏం లేదురా, అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు, అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని వార్త చెబుదాం అనుకుంటే ఇప్పుడు కానీ కుదరలే. ఆహా, ఏహే, ఏదైనా కేసా పిలిచారా? నేను పిలవలేదు, పిలుద్దాం అనుకుంటున్నాను, వాడికి కూడా టిఫిన్ పెట్టరు. ఏం లేదురా, బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు, మనం మనం స్నేహితులం. అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, ఏసీపీ అయ్యాడు. మనం మనం స్నేహితులం. ఏమయ్యాడు పాప? తలక అయ్యాడు. ఏమిట్రా దీని వల్ల నాకు 17 ఆయుధం తగ్గిపోతారా? ఏసవలేరా, దాని వల్ల నీకు ఆయుధం కలిగింది. ఏం లేదు, మనం మనం స్నేహితులం. నీకు ఒక గానొక కూతురు, నాకు ఒక గానొక కొడుకు. మరి వాడిద్దరికి ముడుముళ్ళు వేసేసాం అనుకో, మనం స్నేహితులం కాస్త ఇంకలు అయిపోతాం. సరేరా, జడ్జిమెంట్ అయిపోయిగా కోర్టుకు వచ్చాం, అమ్మాయి పెళ్లి ఖాయమైపోయింది, వరుడు సుప్రీంకోర్టు లాయర్. రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు, పెద్ద గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. నష్టపరిహారం అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ, ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని, ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు.
మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడద్దు, మావాడిని ఇబ్బంది పెట్టద్దు, మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని గతిమాలి ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే. ఏమిటమ్మా జామైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని? అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టు. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. థాంక్స్ అండి. చూడవి, ఇతనికి ఒక్క గానొక్క కొడుకు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేదపిల్ల. ఇతనుకు 50 కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది. ఒక్కతే కూతురు. కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేదపిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు. కథ అడ్డం జరిగింది. ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కేసు దీని మీద రాకూడదు. అంతేకాదండి, మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వస్తున్నా. ఒకటి, మీరు శిక్ష పడకూడదు. రెండు, మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి. ఈ రెండు నా సాక్ష్యంతోనే జరగాలి. అంతేనే. చూడండి, 1976లో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది. అప్పుడు సెక్షన్ 497 ప్రకారం అడల్టరీ గా నిరూపించొచ్చు. అవునవును, ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పడం. నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తీరాలి. ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది సిటీ నాస్టీ ఉమెన్? ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది, మనసు అనే పదం కలిసి అయిపోయింది, చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు. ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్. ప్లీజ్ ఆవేశపడకండి, నేను అంతే. ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను, వేయిస్తాను. నన్ను నేనే వేయిస్తాను. కల్పన, నిన్న ఎక్కడి నుంచి తరుముకు వచ్చారు? తోటల నుంచి. తోటలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆయన కారు పంపించారు. ఆయనంటే మీ ఆయన? కాదండి, ఆయన కాబోయే ఆయన. కాబోయే ఆయనే కానీ కట్టుకున్న ఆయన కాదుగా. యువర్ ఆనర్, మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయన అయినా ఆయన కాదుగా, పరాయివాడేగా. అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి. నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం. సో యువర్ ఆనర్, అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం, ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు. యువరానర్, అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది. అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలలుగంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది. నిజానికి ఈ అమ్మాయి గురించి, అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు. ఆయన చూడగానే బిత్తరపోయింది. ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది. లేదు 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 లేదంటే. Yes, it is true. ఎలా నిరూపించగలరు? ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది. నిజం నిజం. యువరానర్, సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. జడ్జి గారికి నమస్కారం. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పాను. మీ పేరు? అర్జున్. ఆమె మీకు తెలుసా? దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు. ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న
గాలికి పూల తావికి మధ్య ఉన్న సంబంధం, కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న సంబంధం. అంటే మనిషి కంటే మనసు గొప్పదని, ఎంతో విలువైనదని, దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్న నేను నా మనసు కల్పన పిచ్చిగా ప్రేమించాను. కన్నవాళ్ళని కాదనుకున్నాను, తోడబుట్టిన వాళ్ళని వదులుకున్నాను. ఆమె రాత్రి, ఆమె పగలు, ఆమె నా సర్వస్వం, ఆమె నా ప్రపంచం. ఒక పిచ్చివాళ్ళ ఆమె సన్నిధిలోనే చివరికి ఇద్దరం కలిసి బ్రతకడం కూడా ప్రారంభించాం. అంటే సారీ, ఇద్దరం కలిసి సంసారం ప్రారంభించాం. మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా ప్రారంభించాం. విడిగా కాపురం కూడా పెట్టాం. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నా కోసం. ఇంట్లో అడుగు పెడుతూనే స్వర్గంలో అడుగు పెట్టినట్టు భావించేవాడు. ఇద్దరం చెరువు కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని, ఒకే కుర్చీలో ఒకరి ఒళ్ళు ఒకరం చిలకా గోరింకల్లా కూర్చుని చుక్కలను చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు. మా ఇద్దరిది ఒకే అడుగు, మా ఇద్దరికి ఒకే గొడుగు. అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే గొడుగు కింద ప్రయాణం చేసేవాడు. అలాంటి మా ప్రణయ జీవితంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ సెలవు వచ్చింది. నేను పెందలాడి ఇంటికి వచ్చాను. బొమ్మం దగ్గర కల్పన కనిపించలేదు. లోపల కనిపిస్తుందేమో నా ఆశగా లోపలికి వచ్చాను. కానీ నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా గుండెలు చెల్లమన్నాయి, నా కపాలం బ్రద్దలైంది. నా కల్పన, నా ప్రేయస్ కల్పన, నా ఊరవసి కల్పన. ఎవడో పరాయి మగాడి హస్తాల మధ్య నా నోటితో నేను చెప్పలేను, చెప్పలేను, చెప్పలేను. అతన్ని తేరిపారు చూశాను. నా చూపులు భరించలేక అతను పారిపోయాడు. తన చేతిలో ఉన్న 500 రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన. అప్పుడు అర్థమైంది, ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది. వెంటనే కల్పన తీక నులిమి నులిమి చంపేయాలనుకున్నా. ఆ పాప తన కొడుకు కట్టుకోదలుసు. మళ్ళీ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దని శాసించి బయటికి పంపించేశాను. అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. కేవలం డబ్బు కోసం విభచరించే ఒక కొలట, ప్రేమన్న పదానికి మచ్చ తెచ్చే ఒక పతిత, డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షస. ఎవరానా నాలా, ఆ రాజేంద్ర బాబులా, ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షసని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం చెప్పాను. క్షమించండి. కల్పన అనే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా, మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం. నీకోసమే ఎదురు చూస్తున్నాను. మరింకెవరి కోసం? నువ్వేగా నా తొలి మగాడివి. నీకు నాకు ఏమిటి సంబంధం? తెలీదా? చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకుని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం. వ్యాపారం చేయడానికి. వ్యాపారం? అవును, నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం. రోజు రాత్రుల్లో నేను చేసేది, నువ్వు చూసేది. ఆ రోజులో నా గదిలోకి వచ్చేసరికి 500 నా చేతిలో ఉండే. ఆ వ్యాపారం ముందుకు నుంచి బయటకెళ్ళావు. ఉన్న మార్కెట్ నింతా పాడు చేశావు. ఇంకెక్కడికెళ్ళను?
అరే అదే కుర్చీ ఇక్కడే ఉంది. సాయంకాలం అయ్యేసరికి మనిద్దరం ఇదే కుర్చీలో కూర్చొని పిలకా గోరికల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం. మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ. అరే గొడుగు, మన గొడుగు, ఆహా మన ప్రేమ బంధం, జన్మ జన్మల బంధం, రుణానుబంధం, నీకు నాకు ఉన్న అనుబంధం, విడదీయలేని గొడుగు బంధం. ఎండలో వానలో రాత్రి పగలు ఇదే గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ. అరే మంచం, ఇది కదూ ఆ 500 రూపాయల మంచం. నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈ లోగ నువ్వు తలుపు తీసావు, ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అడ్డించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ. నీకు తెలిసిందేగా. వాడదాను కాదు, ఆడదన్నా నేనా? కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో. ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకరితో తిరుగుతున్నానని. చూడు, నీ గురించి నాకు తెలియదు, నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు. తెలియని వాడివి, నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు 10 మందిలో ఎలా చెప్పావు? అది నా వృత్తి. నువ్వు డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదూ. సరే నన్ను ఇప్పుడు చంపాలి, ఎంత తీసుకుంటావో చెప్పు. అది నా వృత్తి కాదు. ఇప్పుడు అంతకంటే తక్కువేం చేశావు? పండంటే బ్రతుకుని నాశనం చేశావు. అసలు నన్ను ఎరుగుదువా? నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎందుకింత దారుణాన్ని కొడిగట్టావు? ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బజార్ పడాల్సిందే. అందుకే ఆ బజార్ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. ఆ రోజు 500కి ఎవరితోనో పడుకున్నానన్నావు, అది అబద్ధమని నీకు తెలుసు. ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు. ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. 500 నువ్వివ్వక్కర్లేదు, నేనే నీకిస్తాను. పోనీ కదా, ఇదిగో ముహూర్తం పెట్టు. దేనికి సిగ్గుపడతావు? నాకు నేను సిగ్గు నీకెందుకు? అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా? దాని అర్థమేమిటో నీకు తెలుసా? కనీసం నీకు చెల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది సిగ్గేమిటో దాని అర్థమేమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. ఆ
1977 జనవరి 31న నీ మీద హత్యా నేరం మోపి నిన్ను జైలుకు పంపించింది ఎవరని కదా నీ అనుమానం? నాకు తెలుసు నువ్వే ఎందుకు అబద్ధం చెప్పావు. చెప్పు చెప్పు. నేను చెయ్యే నేరాన్ని నా మీద ఎందుకు మోపావు? నన్ను ఎందుకు జైలుకు పంపావు? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఆ డబ్బు ముట్టుకోవచ్చు గురు. అది పాప సొమ్ము, దాన్ని ఎక్కడ చేర్చాలి అక్కడికే చేస్తా. ఎక్కడికి చేరుస్తావు గురు? ఆ పిల్ల దగ్గరిక? ఇంకెక్కడి పిల్లలే గురు. మన కేసు అయిన తర్వాత నిద్ర మాత్రలు మింగిందట, కేసు సీరియస్ అట, హాస్పిటల్లో చేర్పించారట. బతుకుతుందో లేదో అనుమానమే. ఇప్పుడే స్పృహ వచ్చింది, త్వరలోనే కోలుకుంటుంది. ఈ బిల్లు వీకెండ్ లాగా పే చేయాలి. అది ఉన్నాడా? లేడు. మరి అతని బైక్ ఎక్కడ ఉంది? ఏమిటి? ఏం లేదు, బైక్ అమ్మేయమన్నాడు. అమ్మేయమన్నాడా? ఎందుకు గురు? డబ్బు తెచ్చావా? లేదు. ఏ మోటార్సైకిల్ అమ్మలేదా? లేదు. ఎందుకని? అది నేనే అమ్మద్దన్నాను. నువ్వు ఎందుకు వచ్చావు? డబ్బు ఇవ్వడానికి. నాకు డబ్బు అక్కర్లేదు. చూడలేదు, నేనేం పరాయిదాన్ని కాదు. నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు. నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఒరే మొద్దుమహ, నువ్వైనా చెప్పవా? తీసుకో గురు. నా చేతికి ఇవ్వండి అమ్మగారు. చూడు, డబ్బుకి ఏం తొందర లేదు. రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. వస్తాను. సారీ, రూమ్ నెంబర్ 16 బిల్ సెటిల్ చేయి. చూడండి, ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది. చూస్తారా? రండి.
బట్టలు పంపించండి. ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నేం ఉద్ధరిద్దామని? నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా? ఏమిటమ్మా? డాక్టర్, అతను ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు? దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు, కానీ అతను ఇక్కడికి తీసుకురాకపోయినా, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా, పగలు రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా, నువ్వు బతికేదాని కాదు. అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు కానీ, నీ గురించి పట్టించుకున్న వాళ్ళు కానీ ఎవరో లేరు. దిక్కు ముక్కు లేని అనాథల జనరల్ హాస్పిటల్లో పడున్న నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వు ఎందుకిలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరు? హలో. హలో, కెన్ ఐ మీట్ ద లాయర్? కెన్ ఐ మీట్ ద లాయర్? నీ బంద వాటి స్టాన్సర్స్ వాటి వై సై సాగు మంది కాకినాడ సాగత్త అమెరికా లండన్ ప్యారిస్ వైల్స్ వై బస్ 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 స్టాండర్ వాటి వై. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నావు కదా. పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగుసేట ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, ఎందుకు తెలుగులో మాట్లాడు. లాయర్ గారు ఉన్నారా? ఎందుకు? ప్రైవేట్ గా మాట్లాడాలి. ఏంటే ఏంటే ప్రైవేట్ గా మాట్లాడేది? పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటుండగా. చూడండి, ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది. ఇదిగో చూడండి, అదే గిదీని పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే మర్యాద ఉండదు. ఏంటే ఏం చేస్తావంటే నువ్వు? నేను లాయర్ గారితో మాట్లాడాలి. లాయర్? నేనే. లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి. ఆ స్వప్నకి తండ్రి నేనే. గెస్ట్ విషయం ఏదైనా మాట్లాడాలి. ఇదే కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి? అదో పిక్కిలో కేసు అండి. చూడండి, మీరు ఏదైనా కేసు విషయం మీద స్వప్నతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి. ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను. ఇస్తే నష్టం ఏమిటో, ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను. చూడమ్మా, ఇలాంటి కేసులు మా అమ్మాయి టేకప్ చేయదు. వీలైనంత వరకు కలిసి ఉండే కేసులే కానీ విడిపోయే కేసుల్ని ఒప్పుకోదు. లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి. ఒప్పుకోమ్మా, వెళ్ళురా. ఆ బోర్డు తీసి అవతల పారే. తీసి పారేస్తా నువ్వు చెప్పావని. ఏమి డాడీ? ఈవిడ మొగుడికి విడాకులు ఇస్తుందట. ఎవరావిడ పాపం? ఆవిడకి మొగుడే పాపం. మనిషిని చూస్తే తెలియట్లే బాధ మనిషిలేసేపు ఎందుకు మాట్లాడారు? అందుకని ఇలాంటి వాళ్ళు వస్తారని బొమ్మ దగ్గర గోండాన్ని కాపలా పెట్టమన్నారు. బొమ్మ దగ్గర గోండా ఎందుకు? మరణానికి గోండే కాదు గోర్క. అదే అన్నాను, నోరు తిరగలేదు. ఎందుకు అలా కోపడతారు? చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అలాగే. చూడమ్మా, ఇదిగో నీ పెట్టి. నువ్వు వద్దకుంటూ ఇంటావిడ పంపించేసింది. మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. ఏ? నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. వస్తానండి, వస్తా. నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టావు? మనసా, జాల, సానుభూత? సస్తుందో బ్రతుకుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు? మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడో? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయదు. నా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? సావడానికి చంపడానికి ఉన్న తేడా. మరంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? మనుషుల్లో రాక్షసులంటూ ప్రత్యేకంగా ఉంది.
పరిస్థితులే మనుషులను రక్షించాయి. నా జీవితానికి ఇది ఒక ప్రకృతి అవసరం అనుకున్నాను. నా ప్రకృతి కొందరు జీవితాలు నాశించేస్తున్న నేను కళ్ళో కూడా ఊహించలేదు. నేను మనిషిని, నాకు సొంత చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా ఉంది, ఆమె తల్లి కాదు దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకుని నీరు కాచగలిగాను. చూడగలుగుతాను ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు. తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు. తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది, మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి అవకాశం నాకు ప్లీజ్. నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీట. ఇదేంటి మీరు ఇచ్చిన 10,000? ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యింది. మీ 10,000 మీరు తీసుకున్న అమ్మాయి జీవితం నిలబడింది. 10,000 ఏంటి, నేను ఇవ్వడం ఏంటి, నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేం సార్ అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయితో నాకు ఏ విధమైన సంబంధం లేదు. మీకు కేవలం మీరు 10,000 ఇవ్వడం వల్ల నేను అబద్ధం సృష్టించి చెప్పాను. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేయకండి. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకోండి. మీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు? లాయర్ గారు చెప్పడం ఏంటి, ఇక్కడే ఉన్నారు వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు ఏమండి? లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి సార్, మా ఇతను కోర్టులో చెప్పింది అబద్ధం సాక్ష్యం. పలేవారు సార్ మీరు, నేనేమిటి అబద్ధం సాక్ష్యం చెప్పించడం? ఇన్నేళ్ళ నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు మాట్లాడుకున్నావు, ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్ మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు, ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధ సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయ గారు, ఏమిటి న్యూసెస్? అంతా న్యూసెస్ కాదండి, మహా న్యూసెస్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని 1,00,000 రూపాయలకు ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తి కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మర్యాదగా ఇక్కడికి బయటికి వెళ్ళండి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. నిజమే చెప్తున్నాను, కేవలం నా ఒక్క అబద్ధ సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థులు అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? ఇప్పుడు అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నించు. వెళ్ళు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారు కూడా కోపొచ్చు. వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడతాం నా మాటం, నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చేకొట్టడం కోసమే మీ నాన్న డబ్బారు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట, నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు అంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. నీ ఉద్రేకం నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు, నన్నెందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు సావడానికి బ్రతకడానికి మధ్య ఉన్న సంబంధం లేదు. నేను చావాలి, తొలగింది చాలు. అదే నేను నిర్ణయమైతే నేను కాదని అనుకున్నా సార్.
సత్యముందో నా చావుకు అభిమానుడే కారణమని ఈ తెల్లకాటి మీద రాసి సంతకం పెట్టి కమా. నేరం చేసింది నేను శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలక. రాయలేదే, రాయడానికి మనసు రావటం లేదు కదా, రాసిస్తానని ఉరికిస్తారని భయం కదా. నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే, నన్ను చంపాలన్నంత కోపం దానివి బాధపడటం దీనికి. ఎందుకు ఆగా? నువ్వు మనిషివి కాబట్టి, నీకు మనసు ఉంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడింది అని ఎందుకు అనుకో? బ్రతికించారుగా, ఏం సాధించాను? బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు, బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు. ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు చెప్పండి? నన్నేం చేయమంటారు? మీరేసిన ముద్రతో బయట మనిషిగా తిరగల్లా బ్రతకల్లా. ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకనిస్తుందా? అందుకే నేను చావాలంటే చావాలి. మనిషి గమ్యం చావు కాక. నిజమే, బ్రతకడానికి నాకు గమ్యం కావాలిగా. నీ మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే. నా వల్ల నాశనం అన్నీ ఇప్పుడు నా వల్ల. బాగుంది, చాలా బాగుంది. నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, తడిగొడ్డుతో గొంతు కోసేవాళ్ళని చూశాను. కానీ నేను అబద్ధాలు కోరిని, నా బ్రతికే అబద్ధం, నా వృత్తే అబద్ధం. ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్నీ అబద్ధాలే. ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను, ఒక మంచి పని చేయబోతున్నాను. నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూశానయ్యా. నువ్వు మనిషి అనుకోవాలో, రాక్షసుడు అనుకోవాలో, మంచివాడు అనుకోవాలో, వంచకుడు అనుకోవాలో అని నాకు అర్థం కావడం. స్వప్న విషయంలో మాత్రమే మనిషిని నిజంగా మనసిచ్చిన వాడిని. నిజం. ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆ పిల్ల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది. లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా. నేను అబద్ధం కావచ్చు, నా మాటల అబద్ధం కావచ్చు, నా పనుల అబద్ధం కావచ్చు, నేను మీ అమ్మాయిని ప్రేమించే విధానం అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసగించాలనుకున్నా, ఈ రోజు నాకు నేను కావచ్చు మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టు రాస్తూ ఉన్న మీ అమ్మాయిని వదులుకు, కట్టుబడిలో కూడా లేని ఆ అమ్మాయిని పెళ్లి తీసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న చెప్పిన ఒక నిజం వల్ల మా అందరి ప్రతులు నడివి తిరిపాలయ్యా. ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడు నిజం చెప్పకూడదు అనుకున్నాను, అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నాను, జయించుకున్నాను. చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతో జయించాను, కానీ ఆ మనసుని అబద్ధంతో జయించలేదు. నా అబద్ధం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మాయి జీవితం బాగు చేయాల్సిన అవసరం నా మీద ఉంది. మరి నీ అబద్ధం వల్లే నా కూతురు జీవితం కూడా నాశనమైంది, దాన్ని ఎవరు సర్దిస్తారు? తుఫాన్లోనైనా ఎదురు వెళ్ళగల ధైర్యం స్వప్నం, కానీ చిన్న గాలి దుమారం కూడా అసలు తట్టుకోలేదు. నిజమే, కానీ ఇప్పుడు నేనేం చేయాలి? చేయాల్సింది స్వప్నకు నా మీద అసహ్యం కలిగించాలి. అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా. నీ జీవితం ఇదే నీ చరిస్తే చాలు, అదే అసహించుకుంటుంది. నేను మారేనని, మరో అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నానని తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. అందుకే ఈ విషయం తెలియకుండా అవి మళ్ళీ నన్ను ప్రేమిస్తుంది. అబద్ధాన్ని దాయగలవు, కానీ నిజాన్ని దాయగలవా? స్వప్నం నన్ను కాదని వాళ్ళకు పెళ్లి చేస్తున్నట్టునే దాయ. ఇంత జరిగాక స్వప్నకి పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తున్నాను నేను చేస్తాను, దానికి మీరు సహకరించండి. స్వప్న హృదయంలో నీకు తప్ప మరొక స్థానం లేదయ్యా. అందుకే ఆ స్థానాన్ని స్వప్న హృదయంలో శాశ్వతంగా తుడిచే. అది జరిగే పని కాదయ్యా.
జరుగుతుంది. తప్పున అపలక. తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసినా, అబద్ధాలు కోరని తెలిసినా, పచ్చి చూదగాడని తెలిసినా, వ్యభిచారం తెలిసినా, వాడి కోసం పిచ్చిపోయి తలపగలు కొట్టుకునే మనిషి కాదు. పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి. వాడి కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్న ఆడది. స్వప్న విషయం నా బాగా తెలుసు. మీరు నాతో సహకరించలేదు. స్వప్నం మీకు పొరపాటున స్వప్న కన్నీరు పెడితే తొడవటనే తల్లి ఉంది, ఓదార్చడానికి తండ్రి మీరున్నారు. కానీ కల్పన, కల్పన కన్నీరు పెడితే తొడవటానికి ఓదార్చడానికి ఎప్పటిలేదు. నేను తప్ప, వాళ్ళిద్దరూ మీరు పెట్టలేనుకో. ఎవరికి న్యాయం చేస్తారు మీరు ఆలోచించండి. ఎప్పుడు వచ్చావమ్మా? ఎక్కడి నుంచి డాడీ? అదే బీచ్ రిసార్ట్ నుంచి. బీచ్ రిసార్ట్? అక్కడికి ఎప్పుడు వెళ్ళాను? అదేమిటమ్మా, ఇప్పుడుగా నిన్ను అభిని రిసార్ట్ లో చూసొచ్చాను. అభియా? ఆయన ఢిల్లీలో ఉన్నారు డాడీ. ఆయన ఢిల్లీ వెళ్ళి 3 రోజులైంది. నో నో, ఢిల్లీ ఏమిటమ్మా ఢిల్లీ? అయ్యయ్యో, ఇప్పుడే నా కళ్ళలో కనపడుతున్నాడు ఆ రిసార్ట్ లో. అతను పక్కన ఒక అమ్మాయి ఉంది, సరే నువ్వు అనుకుని దగ్గరికి వచ్చి పలకరిద్దాం కదా అనుకుని సరే వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని వెనక్కి వచ్చేసాను. నేనా? నేను ఎక్కడికి వెళ్ళదు డాడీ. నువ్వు వెళ్ళలేదా? మరి అభి పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? శృంగార సీమంతిని, శృంగార సీమంతిని, నా జీవన మందాకిని, నీకను సన్న సయ్యాటలో నన్ను జీవించని మరణించని, శృంగార సీమంతిని, నా జీవన మందాకిని, నీకను సన్న సయ్యాటలో నన్ను జీవించని మరణించని, శృంగార సీమంతిని. కన్నాను నీ కావి కనుగో
దొరికే నా పాలి వరముగా పండని శృంగార జీవంతిని నా జీవనమందాకిని నీకను సన్నసయాగల నన్ను జీవించని మరణించని శృంగార జీవంతిని స్వర్గానికి. ఐఎమ్ సారీ. సారీయా? అవును, నువ్వు ఒకందుకు నాతో చిందులు వేశావు, నేను ఒకందుకు నీతో తాళం వేశాను. అంటే ఇంతసేపు నాతో ఆడింది పాడింది నాటకమా? నువ్వు కావాలి కావాలి అని కోరుకున్నందుకు నువ్వు నన్ను కోరుకుంటున్నావు అనుకున్నాను, కానీ నన్ను కాదని వెళ్ళిపోతే నేను ఎటువంటి దానిలో నీకు తెలియదు. నేను కోరుకున్న సుఖం దక్కకపోతే నేనెవ్వరిని సుఖంగా ఉండనివ్వను. మైండ్ ఇట్. నేను నమ్మలేనమ్మా. అవి నీకు అన్యాయం చేసి మరొక అమ్మాయితో తిరుగుతున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఆ అమ్మాయి ఎవరో కాదు రెడీ, మన ఇంటికి విడాకులు ఇప్పించమని వచ్చింది చూడు. ఆహా, ఆ భద్రతా లేకున్నాను ఆ పిల్ల. అవును. ఆహా, ఈవిడ కేసును ఒప్పుకోలేదంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బరితెగించింది అన్నమాట. అవతల అది బరితెగించి వస్తే మాత్రం యువతలు ఇతరులకు ఉండాలిగా సిగ్గు. అవతల ఒక అమ్మాయి ప్రేమిస్తుందని ఆశలన్నీ తన మీదే పెట్టుకుందని. తొందరపడి నువ్వు నిర్ణయానికి రాకమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. అక్కర్లేదు, నా కళ్ళతో నేనే చూస్తాను. ఇతను వేవి తెలుసుకోనక్కర్లేదు. నమస్కారం సార్. ఎవరయ్యా? ఏదైనా పనిపించండి సార్. నా దగ్గర పని లేదు. ఏమి లేదు పావయ్యా, అసలే గొడవల్లో ఉన్నాను నేను. అవును, నేను ఎక్కడో చూసినట్టున్నాను. అభిమన్యం తోట? అవును సార్. అక్కడ నుంచి నువ్వు ఇక్కడికి పనికి రావడం ఏమిటయ్యా? సుప్రీంకోర్టు లాయరు, నువ్వు అతనికి కావాల్సిన వాడివి, కావాల్సినంత ఆదాయం నీకు. సుప్రీంకోర్ట్ టెన్నిస్ కోర్ట్? ఆయన లాయరేటండి బాబు, డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటాడు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అబద్ధం సాక్ష్యాలు చెబుతాడా? నా మాట అబద్ధం అయితే కోర్టులు ఎంక్వైరీ చేయండి సార్. అబద్ధ సాక్ష్యాలతో ఊరుకుంటే పర్వాలేదండి, ఈ మధ్య ఒక వధ పని కూడా చేశాడు. సరే, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. అతన్ని చెప్పనే డాడీ. ఏముందండి, పెళ్లి చెడగొట్టమని పెళ్లి కొడుకు తండ్రి 10,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆ పిల్లకి తనకి సంబంధం ఉందని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ పిల్ల బతుకు నాశనం చేశాడండి. దాంతో ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అఫ్కోర్స్ మళ్ళీ బతికిందనుకోండి, అందుకే అక్కడ పని మానేశానండి. అసలు అప్పుడు చెబుతా అనుకున్నానండి. ఏమి చెప్పక్కర్లేదు, అంతా అర్థమైపోయింది. బాగా నటించిన సార్. ఏమిటి కిరాయ్? సాక్ష్యం చెప్పడానికి. షట్ అప్! నా పేరు నీ నోటి నుండి రావడానికి వీల్లేదు. ఏమిటి మాట? నీతో మాట్లాడడానికి రాలేదు, ఒక పని మీద వచ్చాను. నేను ఒక లాయర్, నాకు ఒక కేసు వచ్చింది, ఆ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏమిటి? ఒక త్రాసుడు నన్ను మోసం చేసి ప్రేమించాడు, వాణ్ణి నా నుంచి దూరం చేయాలి. దానికి ఎంత ఇమ్మంటావు? దూరం చేయటం ఒకటేనా? కాదు, పురి తీయించాలి. అంత ఘోరం ఏం చేశాడు? మనసుని ఫుట్బాల్ లాగా వాడుకున్నాడు. ఎటు తన్నినా తిరిగి తన కాలి దగ్గరికే వస్తుందనుకున్నాడు. ఎవరు చెప్పానుగా త్రాసుడని? నిన్ను ప్రేమించింది నేనే, అయినా ప్రేమించడానికే అబద్ధమాడాను. ప్రేమ? అది ప్రేమ? అవును, ప్రేమే. 1,000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఆఫ్టర్ ఆల్, ప్రేమించడం కోసం 2-3 అబద్ధాలు ఆడితే తప్పేం లేదే. మై లవ్ ఈజ్ ప్యూర్. ప్యూర్? ఆఫ్ కోర్స్, వెరీ ప్యూర్. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఆ తోటలోనే కనిపించింది. ఏం కనిపించింది? దేనితోనో తాగి తద్దనాలు ఆడేవాలేదా? దానిలో తప్పే ఉంది. తప్పే ఉందా? ఒకరిని ప్రేమించి మరొక దానితో తిరగడం తప్పు కదా? అరే, ఆ పిల్లతో నాకు నీకంటే ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? చూడు స్వప్న, నాకు మరో ఆడదంతా పరిచయం ఉందని ఏమగడని చెప్తే ఏ ఆడ సహిస్తుని చెప్పు. అంటే మోసం చేశావన్నమాట? నేను మోసం చేయలేదు, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.
మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ జస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓ గర్ల్ ఫ్రెండ్. మరి నేను? నువ్వు నా ప్రేయస్, నా కాపే భారీ. స్వప్న, దిస్ ఈజ్ మోడర్న్ సొసైటీ, ఇట్ ఈస్ 1984. భార్య భార్యే, ప్రియురాలు ప్రియురాలు. భార్య ఉన్నా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మన పెళ్ళైంది అనుకో, నీకో బాయ్ ఫ్రెండ్ ఉన్నానుకో, నేనేం పట్టించుకో, నాకే అభ్యంతరం లేదు. ఓహో, అంత గొప్ప సంస్కారమా నాయనా నీది? ఇంత గొప్ప సంస్కారం ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. అంత గొప్ప సంస్కారవంతుడు నాకు ప్రేమికుడుగా దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఒక 10,000 రూపాయల కోసం ఒక ఆడదాని జీవితం నాశనం చేసావే, అది కూడా సంస్కారమేనా? ఆ అమ్మాయి కూడా గర్ల్ ఫ్రెండా? అది నా వృత్తి. ఓహో, వృత్తి పేరు మీద గొంతులు కూడా కోస్తావన్నమాట? స్వప్న, అది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది మన ప్రేమను గురించి, మన పెళ్లిని గురించి. మిగతా విషయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆడది మగవాడి మనసులోకి ప్రవేశించాలి తప్ప అతని వ్యవహారాలకు కాదు, అతని వ్యాపారాలకు కాదు. అయినా మగవాడిని నిలదీసడిగి ఆడదంటే నాకు పరమస్థాయి. మరి నీకు ఇన్ని పట్టింపులున్నాయని ముందే నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడిగుంటే నేను చెప్పుండేవాడిని. నీ మనస్తత్వం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ప్రేమించి ఉండేవాడినే కాదు. అలాగా ఇప్పుడొచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రేమించడం మానే, నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు నన్ను మర్చిపో అని చెప్పడానికి ఇంత దూరం వచ్చాను. ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు, కానీ ఇళ్ళకెళ్ళి మంచమే ఇప్పుడు వెక్కివెక్కి ఏడుస్తుంది. మళ్ళీ టెలిఫోన్ చేసి హలో డార్లింగ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు నాకు వివరిస్తా. చూడు, నువ్వు నన్ను మర్చిపోవడం తీరిక కాదు. మనం గడిపిన క్షణాలు అలాంటి, ఆ రోజులు అలాంటి. ఈ క్షణంలో అమ్మాయితో నిన్ను చూశాను, ఆ క్షణంలోనే నేను నిన్ను మర్చిపోయాను. చూడు స్వప్న, మొదటి చూపు మొదటి ప్రేమ అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. నేను బ్రతికుండగా నువ్వు నన్ను మర్చిపోవటం జరిగే పని కాదు. ఆ భ్రమలో ఉంటావని హెచ్చరించడానికి వచ్చాను. నేను ఆడదాన్ని, జరిగిన దానికి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చే ఆడదాన్ని కాదు, పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకునే ఆడదాన్ని కాదు. దిస్ ఇస్ స్వప్న. మిస్టర్ అభిమన్యు, ఇవి భారతం నాటి రోజులు కావు. దిస్ ఇస్ మోడర్న్ టైమ్స్ 1984. నీ కళ్ళ ముందే నిన్ను మర్చిపోగలను, మరొకరిని హాయిగా పెళ్లి చేసుకోగలను. గుడ్ బాయ్.
ఏంటి నా వచ్చారు? ఆ పాట పాడింది నువ్వా? అవును, అది ఏ మాసం పాట? ఆ పాట నీకు ఎలా తెలుసు? చిన్నప్పుడు మా అక్క నేర్పింది. అక్క? అక్క అంటే చిన్నప్పుడు పాడుబడిన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఇది కళ 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 మనమిలా ఒక్కటైనాము కలవకని ఒదిగి ఉందాము తరగకని. ప్రతి జన్మ జన్మకు మరల తిరగ వాసు పొందము. ఇలా 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 ఆకుంది పప్పుంది పువ్వుంది నీ ఉంది ఆకలి ఉంది ఆశ ఉంది. విన్నెలా కలువలా చెలువలా అందగించాము సగలుగా, బిందులవుదాము కథలుగా. కన్నుల పాపల సూపుల చూసుకుందాము సొగసులుగా, పగలు రేగా రే పగలుగా. ఈ మూగ మంత్రము దీవెనగా చేసుకుందాము. ఇలా 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 కాకుంది పప్పుంది పువ్వుంది ఉంది ఆకలి ఉంది ఆశ ఉంది. హలో, ఎవరండి? నువ్వా? మీరెవరు? నువ్వు అక్కడ ఎందుకున్నావు? నేనెవరో తెలిసిన వాళ్ళకి ఎందుకున్నానో తెలీదా? కాపురం పెట్టేశావా? ఎవరు? ఏమో తెలీదు. హలో, మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ పెట్టేసింది, అసలు ఎవరిది? మాట్లాడే విధంగా మాట్లాడితే మధ్యలో ఎవరు ఫోన్ కట్ చేయరు. ఎందుకు ఫోన్ చేశావు? ఎలాగున్నావు కనుక్కున్నావని. ఈ పాటికి తెలిసే ఉంటుందిగా. అంటే నాతో కాపురం పెట్టేశావు అన్నమాట? ఇంకా లేదు, పెట్టబోతున్నా. పెళ్ళయింది, అయినా నా వెంట పడుతుంది. నేను కాదన్నానే నా మీద కక్ష సాధించాలని చూస్తుంది, అంతే తప్ప నాకేం చెప్పక్కర్లేదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, అమ్మతో మాట్లాడేసి నేను తీసుకెళ్తాను. నువ్వు నిజంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేస్తుంటే నేనెప్పుడూ కాదన్నాను బాబు. వెళ్ళి వెంటనే అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, వెళ్ళి. Thank you.
ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకరికొకరుగా ఒకే ఒకరుగా కలిసి పయనించే స్నేహము వలపు వర్షించే మేఘము ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకరికొకరుగా ఒకే ఒకరుగా కలిసి పయనించే స్నేహము ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకే ఒకరుగా కలిసి కలిసి చెలిని జల్లు కురిసి కురిసి ఎన్ని వలపు వరదలో ఎన్నెన్ని కలల బాగులో అనురాగానికి వసంతం అనురాగానికి వసంతం మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి? ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేననాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగాన్ని ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్నా నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళం పోగానే బ్రతకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు, పెళ్ళంగా ఉండిపోమన్నావు.
ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టాం. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడ్డావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఊరి పేరు చెప్పకుండా మాట్లాడింది. మీరేనా? ధైర్యాన్ని బాగానే పుంజుకున్నావు. కూర్చోండి. ఏదో సొంతిల్లులా మర్యాద చేస్తున్నావే. సొంతిల్లు కాకపోయినా పరాయి ఇల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు. కాబట్టే కలిసి బ్రతుకుతున్నావు. ఎందుకలా అవుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా, కలిసి ఉండడమా? మీరెలా అనుకుంటున్నారు? అభిహించుకొచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గానీ అసలు రంగు బయటపడదు. ఏమిటి అలా నిలబడిపోయా? ఇలారా అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుణ్ణి అలాగే పిలుస్తాను. అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసాకేగా నువ్వు కలిసావు. నీకు తెలుసో లేదో, అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికి ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్ముంది. మరి నిన్ను అక్కడ పెట్టకి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాను. ఎందుకంటే దేశికి ఆ ఇంట్లో స్థానం లేదు. దేశియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుంది. వెళ్తాను. నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు. అరే రాధాకృష్ణ బొమ్మ, నేనుండగా లేదే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వెలా రాధవ అవుతావు? నేను రాధని, అంటే అత్తయ్య. అభి నా కల్లుడు. ఇది ఎక్కడికో తెలుసా? మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బాగుంది కదా? అరే కట్టను, కొత్తదే, పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చిపెట్టుకున్నాడు. అదే దుప్పటి, మాదే ఇది. నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. హాయ్, టేప్ రికార్డరు. పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళు. మీరు అంతేనా? పాడాను. ఎవరు నేర్పారు? మా అక్క. ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది? చిన్నప్పుడే తప్పిపోయింది. ఈ పాట మీరు విన్నారా?
ఎక్కడ? రేడియోలోనా? బహుశా మీరు రేడియోలోనే వినుంటారు. ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎవరా ముగ్గురు? నేను, మా అక్క అభి. అభియా? అభియా? అవును. చిన్నప్పుడు నన్ను మా అక్కను ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు. దాన్ని ప్రపంచం ఎంతవరకు నిజమే, కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదనుకుంటావు. ఏమిటది? ఒక్కసారి ఇంటికి రా చెప్తాను. నేను రాను రాను రాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ. ఇదే నా చివరి కోరిక, ఇదే నా ఆఖరి కోరిక కూడా. అభి, నీకో నిజం చెప్పాలి. నా గురించి కాదు, నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి. కల్పన అక్క గురించి? పాపానికి శిక్ష పడాలి, పడింది. వద్దు, నన్ను ఇలాగే పట్టుకో. నీ ఒళ్ళో నన్ను ఇలాగే ఉండని. హలో, పోలీస్ స్టేషన్. కల్పన మీ చెల్లెల. పప్పేసి పప్పేసి
ఆనందంగా ఉంది. నా చెల్లెలికి నువ్వు దొరికావు. I'm very happy. రండి ఇన్స్పెక్టర్, రండి. చూసారా నా భార్య? ఏమిటి, ఏమైందండి? ఎవరిని? మీ అక్కని. అక్క? అక్కెవరు? తారా. తారా మా అక్క. మరి హత్య ఎవరు చేశారు? ఎవరు చేశారు కానీ తెలివిగా నా మీద నెట్టారు. ఎవరు? బహుశా భర్త చేసి ఉంటాడు. పోలీసులు అందరూ వస్తున్నారు. దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారా? పారిపోవాలి. పారిపోతే మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు. దొరికితే నేనే హంతకులను శిక్షిస్తాను. మీరు కాదుగా? కాదని నాకు తెలుసు కానీ చట్టం నమ్మదుగా. పారిపోయి నమ్మించగలరా? అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పగించగలరు. ఆ పని ఇప్పుడు చేయొచ్చు. లేదు కాదు, నీకు తెలియదు. ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులో హాజరయ్యాను, కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చుంటాను. ఎంతసేపు సాక్ష్యం న్యాయం జరిగింది కానీ నిజానికి న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే నేను నిర్దోషం నిరూపించిన అవకాశం కూడా నాకు. వద్దండి, మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు. మీరు చూస్తున్న గుడ్డిలో ఒకలాగే చట్టం కూడా గుడ్డిదనుకుంటున్నారు. మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు. బాబు, కల్పనే కాదు, నేను అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద ఒట్టి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెయ్యని హత్యా నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి. ఎవరా వ్యక్తి? అభిమన్యుడని. ఏం చేస్తుంటాడు? కోర్టులో కిరాయి సాక్ష్యాలు చెప్తాడనుకుంటాను. ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా ఆయన మీకు తెలుసా? సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. లేదు, ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు. సారీ, అవినీతి పరుణ్ణి కాపాడకూడదు. మీరు పొరపాటు పడుతున్నారు. అతను అవినీతి పరుడు కాదు, మనసున్న మనిషి. మనసున్న మనిషి ఆడది ఓ గొర్రె లాంటిది, అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది. నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కొట్టాడు. ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు. అతన్ని ప్రేమించినట్టున్నావు? పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆ రోజు కోర్టులో పతితిగా నిలబెట్టింది నన్ను, తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్ను. కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే నీకు అన్యాయం చేశాడు. కానీ అది మోసం కాదు, త్యాగం. మీరు నాకు సహాయం చేయాలి. మళ్ళీ ఏమైంది? అతను అరెస్ట్ చేశాం కదా. అదే నాకు భయంగా ఉంది. ఎలాగైనా బయటపడి నా ప్రాణాలు తీస్తానంటున్నట్ట. హత్య చేయబడింది ఎవరో కాదు, మా అక్క. అలాగా మీరు ఎలాగైనా వాడిని హంతకుడిగా నిరూపించి ఉరిశిక్ష వేయించాలి. మీరు ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ, వస్తానండి.
లాయర్ గారు ఏదో కొత్తగా కేసు ఒప్పుకున్నట్టున్నారే. అవును, ఏదో హత్య కేసు. హత్య కేసా? అభిమన్యుడని అతన్ని నేనే అరెస్ట్ చేశాను. మీరు తప్పని రుజువు చేసి విడుదల చేయించబోతున్నాను. ఇంపాసిబుల్. నేను రుజువు చేయడవా, మీరు విడుదల చేయడవా? అతని మీద నీకు అంత నమ్మకమా? ఒకనాడు నేను నమ్మినవాడు, ఆ తర్వాత నాకు దక్కనివాడు. ఓ అలాగా అయితే లాకీ ఆద్రకి మధ్య యుద్ధం అన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం తలుపులు మూసినంత మాత్రాన అతని మీద హత్యానేరం ఎలా మోపగలం? అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే ఆ హత్య మీరు చేశారా? గుడ్ 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 గుడ్, చాలా మంచి పని చేశారు. అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు ఒక్కడే. గురుగారు పాపైన హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మీరు సాయం చేస్తారని మాట ఇచ్చేశాను. గురుగారి దగ్గర నేను దాచకుండా నిజం చెప్పేయండి. మీరు నాకు సహాయం చేయాలి. ఎలాంటి సహాయం? ఆ విషయంలో నేను ఒక హత్య చేశాను, మీరు నన్ను కాపాడాలి. అంటే ఆ హత్య ఎవరో చేసినట్టు చెప్తే చాలా? చాలు. ఎవరైతే బెటర్? అభిమన్యుడైతే బెటర్. ఏ ఒక్క దెబ్బకు రెండు పిటలు అవుట్. ఎందుకని? వాడు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు. వాడు నా భార్యకు చాలా కావలసిన వాడు. అయితే మీరు చంపింది మీ భార్య నేనన్నమాట? అవును. సార్, నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చాం. ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరు నెప్పిన రుద్దడం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చాం. మిస్టర్, నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. పద. యూ రాస్కల్. చెప్పు, ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందు చెప్పు, నోట్ చేసుకుంటాను. చెప్పు. చెప్తావా లేదా? నీ భార్యను చంపింది ఎవరో చెప్పు. చెప్పు లేదా? తెలీదు. ఏ వస్తాడేనా? ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా చావరు. 10 మందిని చంపి కానీ చావరు. ఇలాంటి వాళ్ళు చచ్చినా దేశానికి నష్టమేమీ లేదు. చెప్పు చెప్పు చెప్పు. బైటార్ నోట్ చేసుకో. చూడండి అభిమన్యు గారు, ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు, కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో. అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను. దీని మీద సంతకం పెట్టండి. మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, లాయర్ స్వప్నకి చెప్పండి. షీజ్ మై వైఫ్. మీ కేసు ఆవిడే టేకప్ చేసింది. ఆవిడ టేకప్ చేసిన కేసే కరెక్ట్ అయింది. షీజ్ కరెక్ట్. చూడు స్వప్న, నువ్వే కరెక్ట్. అభిమన్యు కేసులో కోర్టుకు వెళ్లకుండా నువ్వే గెలిచావు. అవును, హత్య చేసింది అభిమన్యు కాదు, ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి? సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అరెస్ట్? దేనికి? హత్య చేసినాను. హత్య? ఎస్ సార్. నేనా? ఎవరిని? మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని, మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది, దానికి మీరేమంటారు? ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయిస్తున్నమాట వాస్తవమే, కానీ ఆయన చావుకు నేను కారణం కాదు. అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ పిల్లాన్ని నేను కనలేదంటారు? అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల తను చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు? మరి ఎలా చనిపోయాడు? తెలియదు. అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు, దీనికేమంటారు? తెలియదు. మీరు కొట్టెళ్ళిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా? తెలియదు. యువర్ ఆనర్,
అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా? తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా? అబ్జెక్షన్ ఓవర్ అవుట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు దీన్ని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పులవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా? మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు? వాస్తవాన్ని రాబట్టడం కోసం. దేర్ యు ఆర్ యువర్ ఆనర్. విన్నారుగా, వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు. వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావును కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు ఆపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి? పెద్ద పెద్ద అవసరంలో చూస్తానంటున్నారండి. ఆటో పాటు నేను చూస్తానంటున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఇంటర్ ఏంటండి? అంటే ఆయన కొట్టిన దెబ్బల క్రితం చచ్చిపోయాడంట. ఓం మీద నోకలు చెల్లిపోయాండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా? అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేశానండి. పొద్దుటే వెళ్ళి చూస్తే ముక్కమ్మటే మూతమ్మటే నెత్తి గారి చచ్చిపడిపోయానండి. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే. బట్ ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్. అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ అని రుజువు చేయొచ్చు. అబ్జెక్షన్ ఓవర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటిగా వాయిదా వేయబడింది. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు. ఇక న్యాయానికి సావే లేదంటారా? న్యాయానికి సాక్ష్యాలు కావాలి, అవి నా దగ్గర లేవు. నిజాలున్నాయి కదా, ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి. నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా? నిజంతో న్యాయాన్ని జయించలేమని ఇప్పుడే నాకు అర్థమైంది. యువర్ ఆనర్, ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పత నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది. రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి, ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ 119(3) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, నేను చెప్పవలసింది చెప్పుకోవలసింది చాలా ఉంది. ఎవరు నువ్వు? ఏ కేసుతో సంబంధం ఉన్నవాడి? దేవుడి మీద ప్రమాణం చేసి. దేవుడి మీద ప్రమాణం చేసి? అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి 3 సార్లు చెప్తున్నా? నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుదామని.
ఒక దేవుని మీద కాదు, సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చూస్తున్న వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నాను. నీ పేరు? అభిమన్యుడు. ఏం చేస్తూ ఉంటావు? గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా? ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను చెప్తాను. నీకు హతుడికి ఉన్న సంబంధం? దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం. నీకు ముద్దాయికి ఉన్న సంబంధం? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా? లేదు. ఇది అంది. అదెలా? వారి భార్య నీకు స్నేహితురాలు, అంటే వారు నీకు స్నేహితులు. ఆ స్నేహబంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావును కొట్టారు. ఏ ఆనందరావు మీకు బంధువా? ఏ మరి ఏ బంధంతో ఈయనే చంపారని అంత గట్టిగా చెప్తున్నారు? ఆయన చంపలేదా? లేదు. మరెవరు? నేను. నేనే చెప్తాను. ఐ కిల్ దట్ బాస్టర్డ్. ఈ చేతులతోనే వాడు తల పట్టుకుని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చంపారు. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నీకు అతను చంపవలసిన అవసరం ఉంది? నేను చెయ్యని నేరం నా నెత్తి మీద వేసినందు, మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసుని చేసినందు. అవును. ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే, నేను ప్రశ్న వేయొచ్చా? ఏ ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా? అవును. ఎందుకు వెళ్ళాడు? పోలీసు రక్షణ కోసం. రక్షణ ఎందుకు? నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక. దట్స్ ద పాయింట్. దట్స్ ద పాయింట్ యువర్ ఆనర్. అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను? నేను చేయని నేరం నా నెత్తి మీద వేశాడు కాబట్టి. ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిచ్చే స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషిని రుజువైంది. నేను నిర్దోషిని రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు కూరుకుంటాను? ఎందుకు కూరుకుంటాను? నేనే చెప్పాను, నేనే చెప్పాను. అది ఎలా సాధ్యం? అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు? గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాలం ఎలా ఇదేమని అడిగినట్టుంది మీ ప్రశ్న. ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని చంపలేను. అతనున్న సెల్కి నేనున్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి. ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు. కటకటాల్లోంచి నా చేతులు వెనక్కా పోనిచ్చి అతను మెడపట్టుకున్నాను. అతను ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్కి తెచ్చేలా అతని గొంతు నొక్కి 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 చెప్పాను. నేనే చెప్పాను. చిట్ట చివరి సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు? నా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు. నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక రానర్ నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు, దేని గురించి లెక్క చేసేవాడిని కాదు. కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని. నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్షింపవటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ముందుకు నేరాన్ని అంగీకరిస్తున్నాను. మీరే శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నాను. నేరస్తుడు తనకు తానుగా లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది. ఎందుకు ఇలా చేశావు? చంపడం, సాక్ష్యం చెప్పడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం. లేదు, నిజం చెప్పాను. దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పాను. మీరు నేరం చేయకుండానే శిక్ష వేయించుకున్నారు కదా. గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్ష అనుభవించాల్సింది. అప్పుడు దాన్ని చేసిన పాపం మాసిపోదు. బాబు
అమ్మా.